स्टैंड अप कॉमेडियन मुनव्वर फारूकी के हैदराबाद में शो की तेलंगाना बीजेपी के रुकने पार्लियामेंट धर्मापुरी अरविंद की जानिब से मुखालिफत के बाद जाफरानी जमात के रुकने असम्बली राजा सिंह ने भी कॉमेडियन के हैदराबाद में जनवरी में होने वाले इस शो की शदीद मुखालिफत की है। राजा सिंह ने इस खुसूस में जारी करदा वीडियो में कहा कि इस शख्स पर मुल्क की 16 रियासतों में पाबंदी आयद की गई है। उन्होंने मुनव्वर फारूकी के ताल्लुक़ से नाज़ेबा अल्फाज का इस्तेमाल करते हुए कहा कि इस शख्स को वज़ीर इंफॉर्मेशन टेक्नोलॉजी तारक रामाराव ने हैदराबाद में शो करने के लिए मदऊ किया है। इसका शो 9 जनवरी को होने वाला है। राजा सिंह ने कहा कि कॉमेडियन ने हिंदू देवी देवताओं की तौहीन की है। इसके कॉमेडी शो में मुसलमानों के साथ साथ मुखालिफ हिंदू अफराद शिरकत करते हैं। कॉमेडियन भगवान राम सीता की अपने कॉमेडी में बेइज्जती करता है। कई सरकर्दा शख्सियत के खिलाफ भी इसने रिमार्क्स किए हैं। ऐसे बेकार शख्स को तेलंगाना के वजीर तारक रामाराव ने तेलंगाना में शो के लिए मदऊ किया है। उन्होंने सवाल किया कि तारक रामाराव किस तरह मुखालिफ हिंदू कॉमेडियन को हैदराबाद में शो के लिए मदऊ कर सकते हैं। उन्होंने रिमार्क करते हुए कहा कि तेलंगाना में मजहब, मुल्क, समाज के लिए लड़ने वाले कई अफराद जिंदा हैं। मज़हब के ताल्लुक़ से तेलंगाना में एक सरगर्म तंजीम है। तारक रामाराव ऐसे लोगों को मदऊ करते हुए क्या जाहिर करना चाहते हैं? मुनव्वर फारूकी ई व्यक्ति की दादापू 16 स्टेट लो बैन చేస్తున్నారు। आ 16 मुख्यमंत्री ई కుక్క మా స్టేట్ లో రావద్దు అని బ్యాన్ చేస్తున్నారు। ఈ కుక్కకి మన కేటీఆర్ గారు हैदराबाद की పిలుస్తున్నారు 9th जनवरी की మీరు రండి మా సెక్యులర్ స్టేట్ మీకు ఎవరు ఆపలేరు ఇక్కడ వచ్చి మీరు ప్రోగ్రామ్ చేయండి అని కేటీఆర్ గారు ఆ కుక్కకి తెలంగాణలో హైదరాబాద్ లో పిలుస్తున్నారు। ఈ కుక్క ఎవరు? ఈ కుక్క ఎవరంటే హిందూ దేవి దేవతలకి తిట్టే కుక్క। ఒక కామెడీ చేసుకుంటా అంటే ఈయన ఒక కార్యక్రమం పెడతారు। ఈ కార్యక్రమంకి చాలా మంది ముస్లిమ్స్ పాల్గొంటారు, వేరేలు కూడా పాల్గొంటారు। అంటే హిందువులకి వితరకంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పాల్గొంటారు। పాల్గొన్న తర్వాత ఆయన ఒక కామెడీ షోగా ఉంచేస్తాడు। ఆయన ఆ కామెడీ ఏ విధంగా చేస్తారంటే హిందూ దేవి దేవతల్ని తిడతాడు। ఆయన రాముడు గాని మా సీత తల్లికి గాని అన్ని దేవుళ్ళపైన కామెంట్ చేస్తాడు। పెద్ద పెద్ద మంచి వ్యక్తులపైన కూడా ఆయన కామెంట్ చేస్తాడు। అట్లాంటి వ్యక్తికి అట్లాంటి వేస్ట్ వ్యక్తికి మన కేటీఆర్ గారు మన తెలంగాణలో పిలుస్తున్నారు 9th జనవరికి। కేటీఆర్ గారు ఇప్పుడు మేము బతుకున్నాం। తెలంగాణలో చాలా మంది ధర్మం గురించి, దేశం గురించి, సమాజం గురించి కొట్లాడే చాలా మంది బతుకున్నారు। ఇప్పుడు ధర్మం పట్ల చాలా అంటే చాలా ఒక మంచి సంఘటన తెలంగాణలో వస్తుంది। తెలంగాణలో హిందువులు చనిపోయినారు। అట్లాంటి మీరు ఆలోచన ఉంటే తీసేయండి। మీరు సెక్యులర్ ఉండొచ్చు కానీ మీ నాన్నగారు మంచి గుళ్ళు కడతారు, పూజ చేస్తారు। కనీసం ఆయన ముఖమైనా చూసి ఇట్లాంటి కుక్కల్ని పిలవకండి। ఇట్లాంటి కుక్కల్ని పిలిచి మీరు ఏం క్రియేట్ చేస్తున్నారు అంటే మన తెలంగాణలో హిందువులకి తిడితే కూడా, దేవి దేవతలకి తిడితే కూడా ఎవరేం చేయలేరు। ఆ ఫీలింగ్ మీలో ఉంటే తీసేయండి కేటీఆర్ గారు। ఆ వ్యక్తికి, ఆ మునవర్కి మీరు తెలంగాణలో పిలిస్తే తరిమి తరిమి కొట్టి తెలంగాణ నుంచి బయట పంపిస్తాం।